సుప్రీం కోర్ట్ ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దానితో తోడు దొంగలైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలు తప్పుడు ఆరోపణలు చేసి దేశ భద్రతకు ముప్పు తెచ్చే విధంగా రఫేల్ యుద్ధ విమానాల విషయంలో చేసినటువంటి అవాస్తవ ఆరోపణలకి తప్పుడు ఆరోపణలకి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వారికి ఒక చెంప పెట్టు పెట్టినట్లుగా అయ్యింది. రాహుల్ గాంధీ కొన్ని నెలలుగా అబద్ధాలు చెప్తూ దేశాన్ని ప్రజల్ని భ్రమింపచేయాలని, అలాగే మన భద్రతా బలగాల వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో, ఇవన్నీ పూర్తిగా అబద్ధాలు, అవాస్తవాలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు అని ఈ రోజున మన దేశ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈ రోజున తెటతలమైంది. ఈ విషయంలో వేసినటువంటి అనేక పిటిషన్స్ని ఒకే తాటిపై తీసుకొని సుప్రీంకోర్టు నాలుగు పిటిషన్స్ని కలిపి ఒకేసారి కొట్టేయటం జరిగింది. ఈ నాలుగు పిటిషన్స్లో నలుగురు పిటిషనర్స్ ఎవరయ్యా అంటే, మనోహర్ లాల్ శర్మ, అలాగే దాంతోపాటుగా సంజయ్ సింగ్, వినీత్ ధాండా, యశ్వంత్ సిన్హా, అరుణ్ షౌరి, ప్రశాంత్ భూషణ్ వారు ముగ్గురు కలిపి ఒక పిటిషన్ వేయటం జరిగింది. మిగతా ముగ్గురు వేరువేరు పిటిషన్స్ వేయటం జరిగింది. ఈ పిటిషన్స్లో చేసినటువంటి ఆరోపణల్లో ఎక్కడా వాస్తవం లేదని, ఇది కేవలం తప్పుడు ఆరోపణలని ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెటతల్లమైంది. ఈ యశ్వంత్ సిన్హా, అరుణ్ షౌరి వీరి వెనకాల అనేక మంది రాజకీయ పార్టీలు ఉన్నారని, వారు ఉండటానికి మా పార్టీలో ఒకప్పుడు ఉన్నప్పటికీ ప్రస్తుతం యాక్టివ్గా లేరు, యశ్వంత్ సిన్హా పార్టీ వదిలేశాయని కూడా చెప్పారు. సో వీరితో తోడు దొంగలుగా తయారైనటువంటి అనేక ప్రతిపక్ష పార్టీలు, అందులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కూడా ప్రస్తావించక తప్పదు. అరుణ్ షౌరితో చంద్రబాబు నాయుడు కలిసి ఆయన దిగిన ఫోటోలు, వారు పడ్డ తాపత్రయం చూస్తే కుంభకోణం అని చేసిన ఆరోపణల వెనకాల అనేక మంది రాజకీయ నాయకుల పాత్ర ఉంది. ప్రథమంగా రాహుల్ గాంధీ, వారి పంచిన చేరినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీనిలో ముఖ్యంగా మూడు ఆరోపణలు చేశారు. ఈ మూడు ఆరోపణలు కూడా నిరాధారమైనవి అని ఈరోజున సుప్రీంకోర్టు చెప్పింది. ఒకటి, సరైనటువంటి ప్రాసెస్ని అడాప్ట్ చేయలేదని, ఎందుకంటే యుద్ధ విమానాలు అంటే అవి డిఫెన్స్ ఎక్విప్మెంట్కి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అవ్వలేదని, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ని ఫాలో అవ్వలేదని తప్పుడు ఆరోపణ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు అది పూర్తిగా నిరాధారం అని చెప్పడం జరిగింది. అలాగే యుద్ధ విమానాల వాటిని కొనుగోలు ధరని బట్టి కూడా ఆరోపణలు చేశారు. వాటిని కూడా పూర్తిగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక మూడవది, దీనిలో కొన్ని ప్రైవేట్ కంపెనీలకు దీనివల్ల ఏదో లాభం చేకూరింది, ఇది ప్రభుత్వ నిర్ణయం వల్ల జరిగింది అన్న ఒక ఆరోపణ చేశారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు నిరాధారమని, పూర్తిగా అవాస్తవమని తేటతెల్లం చేయటం జరిగింది. ఈ రోజున దేశానికి, మన రక్షణ బలగాలకి రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, ఈ కోవలో ఉన్నటువంటి అనేక మంది వారందరికీ క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. దేశ రక్షణ బలగాలని, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి చేసినటువంటి ఇదొక దుశ్చర్య అని, దీని వెనుక ఏ శక్తులు ఉన్నాయో బయటపెట్టాలని, రాహుల్ గాంధీ తాను చేసిన తప్పుడు ఆరోపణలని ఎవరు చెప్తే చేశారో, ఎవరి దగ్గర ఇటువంటి తప్పుడు సమాచారం తీసుకొని చేశారో, ఎవరి లాభాల కోసం రాహుల్ గాంధీ చేశారో, ఎందుకంటే ఆయన దగ్గర ఏవి వాస్తవాలు లేవు, అన్ని అబద్ధాలే. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే
మీద చేసిన ఆరోపణలకు మీరు కోర్టు గనక సమాచారం ఇవ్వదలుచుకుంటే మీరు కోర్టు ముందుకు ఎందుకు వెళ్ళలేదు? అంటే ఏదో ఒక రకంగా అబద్ధాలు చెప్పి తప్పించుకోవచ్చు అనుకున్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ, అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా తోడబలుక్కొని అబద్ధం ఒకే అబద్ధం 10 సార్లు చెప్తే నిజం అవుతుంది అని తిమ్మిని బొమ్మి చేయొచ్చు అని ఆలోచించి భంగపడ్డారు. ఎలాగైతే తెలంగాణలో భంగపడ్డారో అబద్ధాలు చెప్పి అనవసరపు ఆరోపణలు చేసి తెలంగాణలో కూడా ఇటువంటి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం. అటువంటి దురాలోచన ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. ఈ రోజున యుద్ధ విమానాల విషయంలో ఇటువంటి రాద్ధాంతం చేయటం వలన మన దేశ భద్రతకి ముప్పు కలుగుతుంది అన్న విషయం కూడా కోర్టు తీర్పులో ప్రస్తావించడం జరిగింది. ఈ తీర్పులో ప్రస్తావించిన కొన్ని ముఖ్య అంశాల గురించి దేశ ప్రజలందరికీ తెలియటం అవసరం. కాబట్టి కొన్ని ఈ ఆర్డర్లో ఉన్నటువంటి ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈరోజు ఇచ్చిన తీర్పు 29 పేజీల ఈ ఆర్డర్లో వారు చెప్పిన కొన్ని అంశాలు, సుప్రీంకోర్టు చెప్పిన కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను. ముఖ్యంగా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, అంటే సరైన పద్ధతి అవలంబించకుండా రక్షణ సామాగ్రి యుద్ధ విమానాల కొనుగోలుకులో ప్రొసీజర్ని ఫాలో అవ్వలేదు అని వీరు తప్పుడు ఆరోపణ చేశారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమందంటే అది వాస్తవం కాదు, ప్రొసీజర్ని ఫాలో అవ్వటం జరిగింది అని చెప్పింది.